బయ్యర్ అయితే రెడీగా ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు. కానీ నాకైతే అంత దగ్గర 11 lakhs పడుతుంది. 11 lakhs 3 lakhs డౌన్ పేమెంట్ కట్టి ప్లస్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్. అండ్ ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి 9 o'clock స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే తొందరగా లేచి నా పనులన్నీ తెలిసేసుకుందాం అని ఉన్నా. అండ్ పొద్దున లేవగానే మా గుగ్గు గారిని బయటకు తీసుకురావడం అలవాటు అనమాట. ఐ మీన్ వాకింగ్ కి మా భాషలో ఆచ అంటారు. చూడండి గుగ్గు, గుగ్గు బావు, వీడేంటారు నన్ను బావు అనేది అన్నట్టు చూస్తుండు. అండ్ చలో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మిమ్మల్ని అయితే మీట్ అవుతాను. గుగ్గు కదా దా చలో జు 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 గుగ్గు జు 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 గుగ్గు జు మెల్లగా 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 దా దా వద్దు వాకింగ్ తీసుకొని వచ్చేసిన. కానీ స్నానం అయితే చేయలేదు, ఎందుకంటే తెలుసా, ఇక మా వాడు ఇట్లా బ్లాగ్ తీస్తారు అనమాట. వాడు కొత్త ఐఫోన్ తీసుకుండు, సో ఆ బ్లాగ్ అయితే తీస్తుండు. మా వాడైతే 3 నెలలు తింటుండు. చూడండి ఇది అనమాట మా స్టూడియో సెటప్. అండ్ ఇప్పుడైతే నేను అయితే స్నానం చేసి మీకు అయితే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ డైలీ బ్లాగ్స్ మాత్రం రోజు రోజుకి క్రేజీ అవుతుంది, రోజు రోజుకి ట్రెండింగ్ అవుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు బ్లాగ్ అంటే రోజు రోజుకి బ్లాగ్ అప్లోడ్ చేయడానికి నాకు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇదంతా మీ వల్లనే. మీరు ఇట్లాంటి సపోర్ట్ చూపిస్తారంటే నేనైతే డైలీ బ్లాగ్ అయితే రోజు కంటిన్యూస్ ఎట్లాంటి తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా కానీ అయితే డైలీ బ్లాగ్స్ అయితే ఆపాను. అండ్ చలో ఇప్పుడైతే వాటర్ అయితే కాగినాయి. అండ్ అలానే మన వంశీగాంధీ న్యూ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో మన వంశీగాంధీ ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ అలానే కమ్యూనిటీ కూడా యాడ్ చేస్తాను. సో మన వాడికి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో కొంచెం మూనలాను అట్లా ఇదిపోతుంది కానీ వాడి మూందాలు తింటుండు. సో నేనైతే స్నానం చేసి వచ్చి మిమ్మల్ని అయితే కలుస్తాను. దగ్గర ఒక స్పాట్ ఉంటుంది అనమాట, ఆ స్పాట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆరుషాడు ఏదో వీడియో తీస్తున్నాడ, సో అందుకే హెల్ప్ కోసం అయితే రమ్మన్నాడు. మెయిన్గా ఏంటంటే ఈ రోజుని డైలీ బ్లాగ్ అయితే రెండు విషయాలు అయితే అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే నా బండి BMW గురించి అండ్ అలానే కావాసాకి గురించి. సో నేనైతే నిన్న వెళ్ళేసి టెస్ట్ డ్రైవ్ చేసేసి దాని డీటెయిల్స్ అంతా తీసుకునే ఉండే. సో ఆ వీడియో ఇంకెవరన్నా చూడకపోతే పైన ఐ బటన్లు ఇచ్చేస్తాను, సో అక్కడ నుంచి అయితే మీరైతే చూడొచ్చు. అండ్ అలానే నా BMW గురించి చెప్పబోతున్నాను. చూడొచ్చు నా BMW బండి అయితే ఈడే ఉంది. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సెల్లింగ్ గురించి ఏంటంటే బయ్యర్ అయితే రెడీగా ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు. కానీ నాకైతే అనిపిస్తుంది బెంగళూరుకి అంత దూరం అంటే అక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదు. దగ్గర దగ్గర ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి అట్లా చూసుకోవచ్చు కదా అన్నట్టు అయితే నా మైండ్లో అయితే ఉంది. సో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, చేసి చెప్పండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే టీఎస్లో కానీ ఏపీలో కానీ దగ్గర దగ్గర ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి. అండ్ దాని ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను. నేను అనుకుంటున్నాను అప్రాక్స్గా 3.6 అయితే నేనైతే విత్ యాక్సరీస్తో పాటు టాప్ బాక్స్ యాక్సరీస్ స్క్రాష్ గార్డ్స్ అంతా బండి ఎట్లుందో అట్లా మొత్తం ఇచ్చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటంటే టైంపాస్కి అయితే డిఎం అయితే వేయకండి. సో నేనైతే జెన్యున్ బయర్స్ కోసం అయితే చూస్తున్నాను. నేనైతే టైంపాస్తో వాళ్ళతోనైతే ఫెడప్ అయిపోయినాను. ఎంతమంది అంటే దగ్గర దగ్గర 200 మెంబర్స్ ఏమో 300 మెంబర్స్ ఏమో నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేస్తున్నారనమాట, నాకు మీ బండి ఇంట్రెస్ట్ ఉంది అది ఇది అన్ని నెంబర్ కోసము అది అంతా. సో నా నెంబర్ అయితే ఎన్, నేను అది డీల్ చేయడానికి వేరే పర్సన్ అయితే ఉన్నారు. సో వాళ్ళ త్రూ మీరైతే నా దగ్గరకు వస్తారు. సో మీకైతే జెన్యున్గా కొనుక్కోవాలి, మీకైతే జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉంటే. సో మీరైతే నాకైతే డిఎం చేయొచ్చు. చూడొచ్చు బండి అయితే కొంచెం ఇప్పుడు డట్టీగా ఉంది. సో బండికి అయితే ఏ ప్రాబ్లం లేదు. టోటల్ ఆ లుక్ చూడండి, క్రాష్ యార్డ్స్ ఒక్కడే దగ్గర దగ్గర 20,000 అట్లుంటాయి. అండ్ మొత్తం విండ్ వైజర్ అండ్ ప్రతి ఒక్కటి నీట్ కండిషన్లో ఉంది బండి, చూడొచ్చు. అండ్ ఇక్కడ టాప్ బాక్స్ ర్యాక్ కూడా ఉంది, టాప్ బాక్స్ వస్తుంది ఇక్కడ. సో మీరైతే సీదా తీసుకుని అయితే మీరైతే ట్రావెలింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, ఏ ట్రిప్కి అయినా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడైతే కావాసాకి గురించి అయితే అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే నిన్న కావాసాకి షోరూమ్కి వెళ్ళి మాట్లాడినాము, మాట్లాడితే నాకు అనిపిస్తుంది సెకండ్ హ్యాండ్లోనే చూసి తీసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గర దగ్గర 11 lakhs పడుతుంది. 11 lakhs 3 lakhs డౌన్ పేమెంట్ కట్టి ప్లస్ 36,000 పర్ మంత్ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. సో నేను అందుకే ఆలోచిస్తున్నాను అనమాట. నాకైతే సెకండ్ హ్యాండ్లో విత్ ఆరో ఎగ్జాస్ట్ అయితే 7.5 lakhs 2020 model అయితే అవైలబుల్గా ఉంది. సో నేను అందుకే మిమ్మల్ని అయితే అడిగాను. నేను అలాగే TS07 మోటో బ్లాగ్స్లో కూడా మా ఫ్యామిలీలో కూడా అడిగినాను అనమాట. చాలామంది ఏం సజెషన్ ఇస్తున్నారంటే
సెకండ్ హ్యాండ్ కిల్ బ్రో సెకండ్ హ్యాండ్ కిల్ బ్రో సెకండ్ హ్యాండ్ కిల్ బ్రో అంటున్నారు. కానీ నాకేం అనిపిస్తుంది అంటే సెకండ్ హ్యాండ్ తీసుకోవాలంటే నాకు కొంచెం భయము, ఎందుకంటే ఒకరి శని మనకు వస్తుందని. అంటే ఇంట్లో వాళ్ళ నమ్మకము, నా నమ్మకం కాదు, ఒకరి శని మనకు వస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ త్రూ వస్తుంది, సో అందుకే అన్లక్కీ ఉంటుంది. సో అందుకే నేనైతే ఎక్కువ ఫస్ట్ హ్యాండే ప్రిఫర్ చేస్తాను. నేను ఇప్పటివరకు నా వెహికల్స్ అన్ని నేనైతే తీసుకున్నాను ఫస్ట్ హ్యాండే అనమాట. సో ఇది కూడా ఫస్ట్ హ్యాండ్ తీసుకుందామని ఆలోచిస్తున్నాను. కానీ బడ్జెట్ ఏమో హై ఉంది, అండ్ అలానే దాన్ని తీసుకోగానే ఎగ్జాస్ట్ వేయించుకోవడానికి దగ్గర దగ్గర ఆరో ఎగ్జాస్ట్ మాత్రమే దగ్గర దగ్గర 1.5 lakhs అయితే ఉంది ఆరో ఎగ్జాస్ట్. వితౌట్ ఎగ్జాస్ట్ మాత్రం కావాసాకి తీసుకుని వేస్ట్ మాట, ఎందుకంటే దాన్ని సౌండ్ కోసమే తీసుకుంటారు. సో నేను అదే ఆలోచిస్తున్నాను అనమాట, ఏం చేద్దామో నాకు ఏం ఐడియా వస్తలేదు. సో మీరైతే నాకైతే మంచి ఒక సజెషన్ ఇచ్చి ముందుకైతే తీసుకెళ్తారు అనుకుంటున్నాను. ఒకవేళ అంతా సెట్ అయిపోయింది అనుకో సెకండ్ హ్యాండ్కి వెళ్దామని అనుకుంటే, ఇప్పుడైతే ఊర్లో లేడంట, ఆయన రాగానే అయితే అది టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకుని, సో దాని గురించి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ఎట్లా ఉంది ఏంటి కథ అని. ఎందుకంటే దాన్ని తీసుకోవాల్సి కావాసాకి షోరూమ్లోనే మొత్తం చెక్ చేపిద్దాం అనుకుంటున్నాను. చెక్ చేయించి దాని సర్వీస్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏమైనా యాక్సిడెంట్ అయినాయా లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో సీదా అయితే కావాసాకి తీసుకోపోతే మనకైతే దాని చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో నేనైతే అట్లా చేసి ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. సో మీ సజెషన్ అయితే చెప్పండి నాకైతే కమెంట్ సెక్షన్లో, ఏం చేద్దాము ఎట్లా వెళ్దాము ఏంటి ప్రాసెస్, లేకపోతే సీదా ఫస్ట్ హ్యాండ్కి వెళ్దామా లేకపోతే సీదా సెకండ్ హ్యాండ్ తీసుకుని తీసుకుందామా. సో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో అయితే పక్కా చెప్పండి. సో నాకైతే ఈ డైలీ వ్లాగ్స్ చేస్తుంటే డైలీ 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 నాకైతే ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది, అండ్ అలానే చాలా 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 ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ చెల్లె ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అనమాట, నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. పొద్దునకెళ్ళి నేను ఏం తినలేదు, ఎందుకంటే ఒక చిన్న పని పడి ఉండే, సో ఆ పని చూసుకుంటూ ఉండుండే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళే, జస్ట్ బ్రష్ ఒకటి వేసిన. సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఏమైనా తిందామా అనుకుంటున్నా, లేకపోతే ఇంట్లో ఏం చేసినా తెలియదు. సో ఏదో ఒకటి చూద్దాం. అండ్ అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నా చూడొచ్చు. ఇప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాను. ఇక్కడ చాలా నాయిసీ ఉంది, సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు పార్సల్ తీసుకుంటున్నాను. అండ్ మా ఆకాశ చూడండి, ఇక్కడ వస్తే ఏం ఎడిటింగ్ చేస్తుండే, వీడియో ఎడిటింగ్ చేస్తుంది. అది మన పరిస్థితి. ఎప్పుడో పోజ్ చేస్తాను, ఒక గంటలో పోజ్ చేస్తాను. గంటలో పోజ్ చేస్తాడండి మన కాక. సో చెక్ చేయండి మన ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేసి మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను. సో అదొక సజెషన్ లాగా తీసుకోండి, అంటే ఐ మీన్ నాకు సజెషన్ లాగా ఇవ్వండి. ఏంటంటే వెళ్ళిన తర్వాత చెప్తే ఇక్కడ చాలా నాయిస్ ఉంది. సో గాయ్స్, ఆ విషయం ఏంటంటే మన బిఎండబ్ల్యూకి ఎగ్జాస్ట్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాస్ట్ తీసేసి అక్రోఫోబిక్ పెట్టిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు లౌడ్ సౌండ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ సూపర్ బైక్ లాగా సౌండ్ వస్తుంది, చాలా వాళ్ళ దగ్గర అయితే చూసినాను BMW 310 GS. సో మీ సజెషన్ ఏందో చెప్పండి. ఈ ఎగ్జాస్ట్ తీసేస్తే దగ్గర దగ్గర చాలా వెయిట్ తగ్గిపోతుంది బాగా, అండ్ అలానే పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది అంట. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను. అండ్ ఫైనలీ మనకైతే అన్న అయితే ఇప్పుడే కాల్ చేస్తున్నాడు అనమాట. అన్న మండే వస్తున్నాడంట హైదరాబాద్కి. సో అప్పుడు వచ్చి మనమైతే టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకోవచ్చు అని చెప్పినాడు. సో మనమైతే ఆ బండి తీసుకుపోయి టెస్ట్ డ్రైవ్ తీసుకుని కవాసాకి తీసుకుపోయి దాని సర్వీస్ రికార్డ్ టు ప్రతి A to Z ఒకటైతే A to Z మొత్తం టెస్ట్ చేసి నేనైతే ఒక డెసిషన్ అయితే తీసుకుంటాను. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఎడిటింగ్ అవుతుంది చూడొచ్చు. ఇప్పుడు పోసేసే వ్లాగ్ టైం అయితే 4:58 అవుతుంది. సో 5:30 లోపల అయితే పోసేసేసేయాలి. అండ్ అలానే మన BMW 310 GS ఎగ్జాస్ట్ అయిపోద్దాం అనుకుంటాను, అక్రోఫోబిక్. అండ్ ఇంకా చాలా ఎగ్జాస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. ఎందుకంటే ఫుల్ సిస్టమ్ మార్పియాలి, దానికి లైక్ స్లిప్ ఆన్ లేదు, దాన్ని మొత్తం కట్ చేసి అంతా వేరే తతంగం, మొత్తం ఫుల్ సిస్టమ్. దగ్గర దగ్గర 30,000 ఏమో అవుతుంది అంటున్నారు. సో మీ సజెషన్ ఏదో నాకు చెప్పండి. నాకైతే దాని సౌండ్ వినాలని ఉంది. నేనైతే బయట విన్నాను కానీ వేరే వాళ్ళ దగ్గర విన్నాను కానీ నా బండికి నేను అక్రోఫోబిక్ అయితే వినలేదు. సో మీరు చెప్పండి, ఎగ్జాస్ట్ వేపిద్దామా లేకపోతే ఇట్లనే ఉంచేద్దామా. ఎగ్జాస్ట్ వేపిస్తే ఏంటంటే పోలీస్ వాళ్ళతో ఇష్యూ అవుతుంది అని అంటున్నారు. సో మీకు తెలుసు కదా చాలా మందికి ఇది ఈ ఇష్యూస్ అయితే ఫేస్ చేసి ఉంటారు. ఇప్పటివరకు అయితే ఫేస్ చేయలేదు, ఎందుకంటే నేనైతే నా బండ్లకి ఏ బండ్లకి ఎగ్జాస్ట్ వేపిలేదు. ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే ఆ బండి కలర్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎట్లా అవుతుందో మీరు. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడతోనైతే ఎండ్ చేస్తున్నాను. అండ్ అన్నీ ఈ బ్లాగ్ అప్లోడ్ చేయడానికి లేట్ అవుతుంది, ఈ క్లిప్ కూడా దీంట్లోనే యాడ్ అవుతుంది. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతోనైతే ఎండ్ చేస్తున్నాను. అండ్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బై.